కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అంటే సహజంగా ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పులు పాపాలు ఎవరు చేస్తే వాళ్ళు ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తారు. తెలుసో తెలియకో మేము పాపాలు చేశామో తెలిసి చేశామో తెలియజేశామో అని ఆ దేవుణ్ణి వేడుకొని ఆ ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అవసరార్థం అనండి లేదా లాభాల కోసం అనండి, శరీరాలు రెండు వేరైనప్పటికి కూడా ఒకే ఆత్మ కింద చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇద్దరు తిరుగుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాడు బుద్ధితో కుళ్ళిన మెదడుతో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి, అలాగే ఎన్నికల్లో ప్రజల్ని ఓటు అడుక్కునేప్పుడు అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం అనే పేరు మీద సంవత్సరానికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తామని, 19 ఏళ్ళు నిండిన దగ్గర నుంచి 59 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు ఇస్తాం నెల నెల అని చెప్పని, అలాగే చదువుకుని ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకుడికి కూడా నెల నెల 1000 రూపాయలు డబ్బులు నిరుద్యోగ భృతిస్తామని చెప్పని, ఉద్యోగస్తులందరికీ కూడా సిపిఎస్ రద్దు చేసి అందరికీ కూడా మంచి లబ్ధి చేకూరుస్తామని చెప్పని వారి గురించి, ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరి గురించి అనేక హామీలనిచ్చి ఆడబిడ్డలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పని అనేక రకాల హామీలు, దాని సూపర్ సిక్స్లు, అలాగే షణ్ముఖ వ్యూహాలు ఇట్లాంటివన్నీ ఇచ్చి మేము జనాల్ని మోసం చేశాము. రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని నిందలు పాలు చేయటం కోసం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కూడా మా మలినపు నాలుకతో తప్పుగా మాట్లాడాము, ప్రజల్లో తప్పుడు ప్రచారాన్ని చేశామని చెప్పని వాళ్ళ అంతరాత్మ దహించుకుపోతుంది. కాబట్టి శరీరాలు వేరుగా ఒకే ఆత్మగా ప్రస్తుతానికి అవసరార్థం ఇద్దరు తిరుగుతున్నటువంటి రీత్యా ఈ గుడలో మెట్లు కడగటాలు, పసుపు కుంకాల మెట్లుకు పూయటాలు లేదా పాప పరిహారాలు ప్రాయశ్చిత్తాలు, అంతే కదా, పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. అదే దాని అర్థంగా కనపడుతుంది. ఎవరు అంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు హిందూ అని చెప్తున్నారా? ఏమండి హిందూ అండి. ఆ మధ్య భీమవరంలో ఎప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నా అని చెప్పారు ఆయననా? కాదండి, భీమవరంలో బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి చెప్పారు వారేనా? పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా? ఆ మధ్య ఎప్పుడో ఒక ముస్లిమ్స్ ఇంట్లో టోపీ పెట్టుకుని హలాల్ చేశారా? మాంసాన్ని హలాల్ చేయకపోతే మనం తినకూడదని చెప్పని, సోఫా మీద కూర్చోకూడదు, రంజాన్ మాసంలో కింద కూర్చోవాలి, మంది ఇది పెద్ద మాంసమేనా అని చెప్పి గబగబా అడిగి తిన్నారు ఆయననా? పెద్ద ముక్కలు అని చెప్పి అడిగి తిన్నారు ఆయననా? ఆయననా ఈ పవన్ కళ్యాణ్ గారు? జనం మర్చిపోరేది కూడా, పవన్ కళ్యాణ్ గారు మీరు బ్యాప్టిజం తీసుకున్నానని చెప్పి మీరు చెప్పింది ఎవరు మర్చిపోరు.
నాకు మతం లేదు కులం లేదని చెప్పినా మీరు ఎవరు మర్చిపోరు. మీరు రష్యా చర్చిలో యేసు ప్రభువు యొక్క మందిరంలో మోకాళ్ళ మీద దండలు మోకాళ్ళ దండేసింది కూడా ఎవరు మర్చిపోరు. మీ పిల్లలకి క్రైస్తవ పేర్లు పెట్టుకున్నా కూడా ఎవరు మర్చిపోరు. తప్పు లేదు, తప్పు అని నేను అంటలా. అంటే మీరు ఇవాళ కొత్తగా శ్రీ వైష్ణవ మతం ఎవరన్నా కొత్తగా పుచ్చుకుంటే ఒంట్లో ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలకి నామాలు పెట్టుకున్నా అంటే ఎవడో ఈయన అంటాడు ఎవడో. అట్లా కొత్తగా ఈయన హిందూ మతం తీసుకుని ఉంటాడు. మేమందరం పాత రోజుల నుంచి పుట్టిన కాడి నుంచి హిందువులు మేమందరం కూడా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 1,000 రూపాయలు కొన్నారా? కాదండి, నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన దస్తూరితో ఆయన సంతకంతో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా ఉద్యోగాలు సంపాదించినటువంటి బాడీ ఎంతకి కొంది? 1,000కి 2,000కి కొందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే కూడా తక్కువ రేటుకే కదా కొన్నది మీరు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 జూన్ 8వ తారీఖున జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. మే 30న జగన్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ చివరి మాసాల్లో రేట్లు చూసుకోండి, మీకే తెలుస్తుంది కదా. హెరిటేజ్లో కేజీ ఆవు నెయ్యి ఎంతగా అమ్ముతున్నారు? హెరిటేజ్లో 1 కేజీ ఆవు నెయ్యి ఎంతగా అమ్ముతున్నారు? 400 చిల్లరకే కదా, 400 చిల్లరకే కదా. ఏదైతే ఈయన మాట మాటకి నందిని 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 అని మాట్లాడుతున్నాడు కదా, ఆ నందిని ఆవు నెయ్యి ప్యాకెట్లో ఎంతగా అమ్ముతున్నారు మార్కెట్లో ఈరోజైనా సరే? 400 చిల్లరే కదా. అంటే కొట్లోళ్ళకి కమిషన్ ఇచ్చి, ఏజెంట్లకు కమిషన్ ఇచ్చి, సిఎండ్ఎఫ్ స్టాకిస్ట్ ఎవరైతే జిల్లాల స్టాకిస్ట్ ఉంటారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి ప్యాకింగ్ ఖర్చు, మార్కెటింగ్ ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఆ నందిని వాడమని చెప్పని పబ్లిసిటీ చేసిన సినిమా యాక్టర్లకు ఖర్చు, ఇన్ని ఖర్చులు కలిపి 400 చిల్లరకు అమ్ముతుంటే ఏ ఖర్చు, ఏ పబ్లిసిటీ, ఏమీ ప్యాకింగ్ కానీ ఏమీ లేకుండా బల్క్గా లారీలో పో ట్యాంకర్లో పోసేది తక్కువకు వస్తా రాదా? 2 లక్షల కేజీలు, 1 కేజీ కాదు, 1/2 కేజీ కాదు, 1 లక్షల కేజీలు మీరు కొంటే తక్కువకు తీసుకుంటారా లేదా? మీ హెరిటేజ్ కంపెనీ సరుకులు కొంటుంది, బల్క్గా మీరు కొంటే ఎంత కొంటున్నారు? మీ హెరిటేజ్ ఆవుని మీరు 500 చిల్లర 400 చిల్లరకు అమ్ముతున్నారు. మీరు బల్క్గా లారీ కావాలంటే 400 చిల్లరకి మీరు అమ్ముతారా, మేము కొంటామా? నాకు లారీ ఆవు నెయ్యి కావాలి హెరిటేజ్లో అంటే మేము కేజీ 400 చిల్లరకి ప్యాకెట్ చేసి అమ్ముతున్నాం కాబట్టి అదే 400 చిల్లరకని అమ్ముతారా? అమ్మితే ఎవడన్నా కొంటాడా లారీ ఆవు నెయ్యి కావాలంటే? చంద్రబాబు నాయుడు గారు 2019 జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అప్పచెప్పే సమయానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నటువంటి నెయ్యి రేటు ఇంచుమించుగా సమానంగానే అదే రేట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు కూడా కొనుగోలు చేయడం జరిగింది.